वेलकम टू माय चैनल वांटेड पेंटर्स मन इच्छे बुद्धुड़ बोम चेयली फुल प्रोसेस मुझे मन जेके वाल पुट्टी चक्कर वेट चूँ अला मन अब पड़पक चक्कर उड़ेट चूस బుద్ధుడి బొమ్మ వచ్చేసి మనం 4mm థిక్నెస్ తో సిఎన్సి కటింగ్ చేయించాం ఫ్రెండ్స్ మీకు ఇది కావాలనుకుంటే సిఎన్సి కటింగ్ లేజర్ కటింగ్ షాప్ దగ్గరికి వెళ్తే మనకు వాళ్ళు మీకు ఏ డిజైన్ కావాలో డిజైన్ కట్ చేసి ఇస్తారు ఇది నేను తీసుకున్నాను 4mm ప్యాకర్లిక్ షీట్ దీనికి వచ్చేసి మనం వాల్కి సెంటర్ గా మెజర్మెంట్లు వేసుకొని కరెక్ట్ చూసుకొని పుట్టి అనేది మనం అప్లై చేయాలి ఇలా పుట్టి అప్పమంత చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని మొత్తం అంతా ఇంకొకసారి చక్కగా వచ్చేటట్టు చూసుకొని మొత్తం అంతా ఒకసారి ప్యాచ్ వర్క్ లేకుండా పెద్ద పుట్టు బ్లేడ్ తోని మొత్తం అంతా ఒక లెవెల్ లోని మనం అప్లై చేయాలి चक्कर मोतम कद फ्रेंड्स इप्ड मन वे टू मिनट्स त्री मिनट्स सब आगे अला मेल चला स्लो अंत चला स्लो रिमूव चेसते मन की बुद्ध बोम अभी अला अच्छी दाने मेद उड़ी ఇప్పుడు మనం వచ్చేసి సైడ్ వాల్స్ కొంచెం ఎఫెక్టివ్ వాల్ కదా సైడ్ వాల్స్ కేమోనే మండల ఇది వచ్చేసి మనం ఫ్లిప్‌కార్ట్ లో బుక్ చేశాను ఫ్రెండ్స్ మీకు మండల స్టెన్సిల్స్ అని కొడితే ఫ్లిప్‌కార్ట్ లో వచ్చేస్తాయి మీకు నచ్చిన మండలాలను మనం బుక్ చేసుకొని తెచ్చుకోవచ్చు ఇది వచ్చేసి మనం సేమ్ ప్రాసెస్ అలాగే సైడ్ కార్నర్లు తీసుకొని చక్కగా పుట్టి అప్లై చేసుకొని ఒక వైపు నుంచి పద్ధతిగా లాగాలి ఎలా పెడతారో లాగితే పుట్టు మొత్తం చెడిపోతుంది అన్నమాట సో మనం వచ్చేసి ఇప్పుడు అలాగే నాలుగు పక్కల కూడాను మొత్తం అప్లై చేసుకొని సైడ్ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసేసాం ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం తీసుకున్నాము ఒక వేస్ట్ క్లాత్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు పుట్టి తీసుకొని మొత్తం వాలంతా ఎక్కడ పడితే అక్కడ అలా టచ్ అప్లై చేసుకొని ఎక్కడ ఎంత తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకొని మొత్తం అంతా ఒక పద్ధతిగా ఒక సగం వాలంతా మనం అప్లై చేసుకోవాలి ఒక సగం వాలంతా అప్లై చేసేసరికి మనకి ఒక 2-3 మినిట్స్ అనేది పడుతుంది సో ఆ టైం మనకి చాలు ఫ్రెండ్స్ మనం ఇలా క్రియేట్ చేసుకోవడానికి కొంతసేపు డ్రై అయిన తర్వాత మనం వచ్చేసి పుట్టి బ్లేడ్ తోని దాన్ని వచ్చేసి లెవెల్ చేసేయాలి అప్ అండ్ డౌన్ ఉండివి లెవెల్ చేసేయాలి అన్నమాట అప్పుడు అనేది మనకి టెక్స్చర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఒక పక్క అయితే మనం పుట్టి ఎక్కించేసాం కదా ఫ్రెండ్స్ దాన్ని వచ్చేసి మనం ఫినిషింగ్ ఇచ్చాం ఇప్పుడు మిగతా భాగం కూడా మొత్తం పుట్టి ఎక్కించేసుకున్న తర్వాత దాన్ని కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసాం సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది దీన్ని వచ్చేసి మనం ఒక 4-5 అవర్స్ గాని గ్యాప్ ఇచ్చినట్టయితే ఫుల్ గా డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత మాత్రమే మనం పేపరింగ్ కొట్టగలం సో వీలైతే మీరు నెక్స్ట్ డే అయినా మొదలు పెట్టొచ్చు నెక్స్ట్ డే మొదలు పెడితే మీకు ఇంకే ఇబ్బంది ఉండదు మనం వచ్చేసి వీళ్ళు గ్రో ప్రైవస్ అర్జెంట్ అన్నారని చెప్పేసి ఒక టేబుల్ ఫ్యాన్ అనేది అరేంజ్ చేసి ఒక 4 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం వర్క్ అనేది స్టార్ట్ చేసాం ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఫ్రేమర్ వేయాలి కానీ కస్టమర్ ఏమోని మార్నింగ్ ఏమంది గ్రో ప్రైవస్ అన్నా ఈ రోజు అలాగైనా అయిపోవాలని చెప్పేసి అంటే మనం వచ్చేసి డైరెక్ట్ గా బ్లాక్ ఇండిగో బ్లాక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇది మనకు తక్కువ బడ్జెట్ లోనే దొరుకుతుంది ఇండిగో బ్లాక్ వచ్చేసి లీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వాల్ మొత్తంకి లీటర్ సరిపోతుంది ఇండిగో బ్లాక్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా వాళ్ళు 2 కోట్స్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి రెండో కోటం కూడా మనం పూర్తి చేసేసాం బ్లాక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనం కొంతసేపు డ్రై అయిన తర్వాత కాపర్ ఎఫెక్ట్ అనేది మనం ఇవ్వాలి కదా ఇప్పుడు దానికి వచ్చేసి నేను తీసుకున్నాను ఆర్టిస్ట్ గోల్డ్ మెటాలిక్స్ లో కాపర్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఎక్కడైతే టెక్స్చర్ అనుకుంటున్నామో ఆ టెక్స్చర్ మీద 3 ఇంచ్ పెన్సిల్ రోలర్ లైట్ లైట్ గా పైపైన అద్దుకుంటూ మొత్తం అంతా డిజైన్ అనేది మనం క్రియేట్ చేయాలి దాని తర్వాత ఫ్రెండ్స్ సైడ్ వాల్స్ అన్నింటికి సేమ్ స్టెన్సిల్ మనం ముందుగా ఏదైతే వాడామో పుట్టి పెట్టడానికి అదే స్టెన్సిల్ తీసుకొచ్చి వాల్ మీద అప్లై చేసి దాని మీద పెట్టి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు కాకుండా జాగ్రత్తగా ఎవరైనా హెల్ప్ తీసుకుంటే మనకి ఇంకా మంచిది లేదు ఎవరు లేరు అనుకుంటే మనం టేపులు వేసుకొని చేసుకోవచ్చు అదే ఆర్టిస్ట్ గోల్డ్ ఫ్రెండ్స్ మనం బుద్ధుడి బొమ్మకు కూడా వాడుతున్నాం ఇప్పుడు వచ్చేసి చక్కగా బుద్ధుడి బొమ్మకి టైం పడుతుంది ఫ్రెండ్స్ కంగారు పడకుండా మనం టైం ఇవ్వాలి దానికి మీరు ఎంత స్లోగా వర్క్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది కంగారు పడకుండా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం 2 కోట్స్ వేసాం ఫ్రెండ్స్ మనం చూడండి ఎంత చక్కగా వచ్చింది మీకు గనక నచ్చినట్టుంటే నా వర్క్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం కొట్టండి